Hello friends, welcome back to my channel. In this video, we will guided media and unguided media kosam telusukundam. Topic lok velle mundu meer ganaka na channel ni first time chusinatlayite channel ni subscribe cheskondi, videos ni like cheyandi, share cheyandi. So topic lok velipotham, first one guided media. Ee guided media anedi endante manaki data anedi pass chestam, data gaani signals gaani evaina transmit chestuntam kada, aa transmission anedi oka physical medium ni బేస్ చేసుకొని ట్రాన్స్మిట్ చేసాం అనుకోండి, దాన్ని గైడెడ్ మీడియా అంటాం. దీన్నే బౌండెడ్ మీడియా అని కూడా అంటాం. ఈ గైడెడ్ మీడియా అనేది మనకి త్రీ టైప్స్ ఉంది. ఒకటి ట్విస్టెడ్ పేర్, అండ్ ఇంకోటి కోయాక్సియల్ కేబుల్, అండ్ థర్డ్ వన్ ఫైబర్ ఆప్టిక్. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ట్విస్టెడ్ పేర్. ఈ ట్విస్టెడ్ పేర్ అనేది ఏంటంటే, ఈ ట్విస్టెడ్ పేర్ అనేది ఏం చేస్తుందంటే, ఎలా మనకి తయారవుతుందంటే, ఇది ఒక ఫిజికల్ మీడియా అన్నమాట. ఇక్కడ మనకి ట్విస్టెడ్ కేబుల్స్ అనేవి ఒక పెయిర్ ఆఫ్ ట్విస్టెడ్ కేబుల్స్ ని తీసుకుంటాం అనమాట, అందుకని దీన్ని ట్విస్టెడ్ పేర్ అంటాం. ఈ ట్విస్టెడ్ పేర్ అనేది, ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్ అనేది వేరే వాటితో కంపేర్ చేసుకుంటే, వేరే ట్రాన్స్మిషన్ మీడియాతో కంపేర్ చేసుకుంటే, ఇది చాలా చీప్ గా ఉంటుంది. దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ, అండ్ దీని వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, లైట్ వెయిట్ కేబుల్ అనమాట. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎంత వరకు ఉంటుందంటే, 0 నుంచి 3.5 కిలోహెర్ట్జ్. ఒక ట్విస్టెడ్ పేర్ తీసుకున్నామంటే, ఆ ట్విస్టెడ్ పేర్ లో ఏముంటుందంటే, ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా అరేంజ్ చేసి ఉంటాయి అంటే, రెగ్యులర్ గా కాకుండా ఒక స్పైరల్ లా అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూస్తే కనిపిస్తుంది ఎలా ఉంటుంది ట్విస్టెడ్ పేర్ అనేది. ఇక్కడ మనకి ఎలా డిఫైన్ చేస్తాము డిగ్రీ, మనకి నాయిస్ అనేది తగ్గాలనుకోండి, మన డేటా పంపించేటప్పుడు అక్కడ నాయిస్ తగ్గాలి అంటే, ఇది ఎన్ని టర్న్స్ పర్ ఫుట్ కి ఎన్ని టర్న్స్ మూవ్ అవుతూ వెళ్తుందో దాని మీద డిపెండ్ అయ్యి ఉండి దాని నాయిస్ అనేది తగ్గుతుంది అనమాట. ఎన్ని టర్న్స్ అలా తిరుగుతూ వెళ్తే అంత ఎక్కువ నాయిస్ అనేది తగ్గుతూ వస్తుంది. సో అందుకని ట్విస్టెడ్ పేర్ కేబుల్లోని ఈ పెయిర్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకదానితో ఒకటి రౌండ్ గా టర్న్స్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ ట్విస్టెడ్ పెయిర్ అనేది మనకి టూ టైప్స్ ఉంటుంది, అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్, షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఫస్ట్ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కోసం తెలుసుకుందాం. ఈ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అనేది మనం ఎక్కువగా టెలికమ్యూనికేషన్ లో యూజ్ చేస్తుంటాం. ఎలాంటి కేటగిరీస్ అంటే, ఫస్ట్ కేటగిరీ టెలిఫోన్ లైన్స్ లో యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, డేటా స్పీడ్ అనేది మనకి ఇక్కడ తక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ కేటగిరీ, ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే 4 MBPS వరకు సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కేటగిరీ ఏంటంటే, ఎంత స్పీడ్ వరకు అంటే 16 MBPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఫోర్త్ కేటగిరీలో ఏంటంటే 20 MBPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మనకి ఇది లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ లో కూడా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ కేటగిరీ 5, ఇది మనకి ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది అంటే 200 MBPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే, ఇది చాలా చీప్ గా దొరుకుతుంది, అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. అండ్ ఇంకా మనకి హై స్పీడ్ ల్యాన్ తీసుకున్నాం అనుకోండి, దానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. దీనిలో డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది, అదేంటంటే, దీని కేబుల్ అనేది ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకంటే దీని కేబుల్ అనేది కొంచెం షార్ట్ డిస్టెన్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకు అంటే అటెన్యుయేషన్ వల్ల. నెక్స్ట్ వన్ షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఈ షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అనేది మనకి దీంట్లో ఏముంటుందంటే, మెష్ సరౌండింగ్స్ ఉంటాయన్నమాట. వైర్ అనేది దేన్ని అలో చేస్తుంది అంటే, దేనికైతే హై ట్రాన్స్మిషన్ రేట్ ఉంటుందో దాన్ని మాత్రమే అలో చేస్తుంది. దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే, దీని కాస్ట్ అనేది మరీ ఎక్కువేం కాదు, అలాగని తక్కువనేం కాదు, మీడియం లో ఉంటుందన్నమాట. దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ తో కంపేర్ చేసుకుంటే దీనికి హై కెపాసిటీ అనేది ఉంటుంది, అండ్ దీనికి అటెన్యుయేషన్ అనేది చాలా హైగా ఉంటుంది. ఇది షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కదా, అందుకని చెప్పి దీనికి ట్రాన్స్మిషన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దీని డిసడ్వాంటేజెస్ చూసుకుంటే, కోయాక్సియల్ కేబుల్ ఇంకా అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, అండ్ దీని అటెన్యుయేషన్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది దీని డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ కోయాక్సియల్ కేబుల్. ఈ కోయాక్సియల్ కేబుల్ అనేది మనం ట్రాన్స్మిషన్ మీడియాలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎక్కడ అంటే టీవీస్, టీవీ వైర్స్ ఉంటాయి కదా, ఆ టీవీ వైర్స్ అనేవి కోయాక్సియల్ కేబుల్స్ అనమాట. మనకి కోయాక్సియల్ కేబుల్ అంటున్నాం కదా, ఆ కేబుల్ యొక్క నేమ్ ఏంటంటే కోయాక్సియల్ అంటే, ఇక్కడ ఏంటంటే ఆ వర్డ్ లోనే మనకి మీనింగ్ ఉంది, టూ కండక్టర్స్ అనేవి ప్యారలల్ గా ఒకదానితో ఒకటి ఉంటాయి అనమాట, అందుకని దాన్ని కోయాక్సియల్ అన్నాం. దీని ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ తో కంపేర్ చేసుకుంటే. దీంట్లో ఈ కోయాక్సియల్ లో మనకి టూ కండక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, సో లోపల ఉన్న కండక్టర్ ని ఇన్నర్ కండక్టర్ అంటాం. ఆ ఇన్నర్ కండక్టర్ అనేది ఎలా తయారైందంటే, కాపర్ తో తయారైంది, దాని మెటీరియల్ అనేది కాపర్.
అండ్ ఔటర్ కండక్టర్ ఉంది కదా, ఆ కండక్టర్ అనేది కాపర్ మెష్ తో తయారు చేశారు. అండ్ ఈ రెండింటికి మధ్యనున్న మిడిల్ కోర్ అనేది ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది అనమాట. ఇన్నర్ కండక్టర్ ని అండ్ ఔటర్ కండక్టర్ ని సపరేట్ చేయడానికి అని చెప్పేసి మిడిల్ కోర్ ని యూజ్ చేశారు. ఈ మిడిల్ కోర్ అనేది మెయిన్లీ డేటా ట్రాన్స్ఫర్ కి రెస్పాన్సిబుల్ అనమాట. అది దేనికోసం అంటే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే. అండ్ మనకి ఔటర్ లేయర్ లోని కాపర్ మెష్ ఉంది అని చెప్పాం కదా, ఇది దేనికంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ కి. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మీకు డయాగ్రామ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. షీల్డ్ అనేది ఉంది, ఇన్సులేటర్, సెంటర్ కండక్టర్. ఈ కోయాక్సియల్ కేబుల్ అనేది మనకి టూ టైప్స్ ఉంటుంది, బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్, బ్రాడ్ బ్యాండ్ ట్రాన్స్మిషన్. ఫస్ట్ వన్ బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్. ఈ బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్ అనేది ఏంటంటే ఇది సింగిల్ సిగ్నల్ ని పాస్ చేస్తుంది, ఇంకా హై స్పీడ్ లో పాస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ట్రాన్స్మిటింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే సింగిల్ సిగ్నల్ లో జరుగుతుంది, అండ్ సింగిల్ ఉన్నప్పుడు స్పీడ్ గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ బ్రాడ్ బ్యాండ్ ట్రాన్స్మిషన్. ఇక్కడ ట్రాన్స్మిటింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే మల్టిపుల్ సిగ్నల్స్ ఒకేసారి పాస్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ కోయాక్సియల్ కేబుల్ యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇక్కడ డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే హై స్పీడ్ లో ట్రాన్స్మిట్ అవుతుంది. ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ తో కంపేర్ చేసుకుంటే దీనికి షీల్డింగ్ అనేది బాగుంది, అండ్ ఇక్కడ మనకి బ్యాండ్ విత్ కూడా హైగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కోయాక్సియల్ కేబుల్ యొక్క డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ తో కంపేర్ చేసుకుంటే. ఒకవేళ కేబుల్లో ఏదైనా ఫాల్ట్ అనేది వచ్చిందంటే టోటల్ గా మొత్తం అంతా నెట్వర్క్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, మొత్తం నెట్వర్క్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది కోయాక్సియల్ కేబుల్. నెక్స్ట్ వన్ ఫైబర్ ఆప్టిక్. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కోసం అనమాట, కమ్యూనికేషన్ లోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కోసం దీన్ని డిజైన్ చేశారు. ఈ ఫైబర్ ఆప్టిక్ అనేది ఇది ఒక కేబుల్, ఇది ఏం చేస్తుంది అంటే ఆప్టికల్ ఫైబర్స్ ని హోల్డ్ చేస్తుంది. ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఎలా ఉంటాయంటే పైన ప్లాస్టిక్ గా ఉంటాయి అనమాట. మనకి చూడండి, నార్మల్ గా వైర్స్ చూస్తే పైన ప్లాస్టిక్ ఉంటుంది, లోపల కాపర్ ఉంటుంది, అలాంటి వైర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీటిని బేస్ చేసుకుని డేటా అనేది ఎలా పంపిస్తున్నాం అంటే కొన్ని లైట్ పల్సెస్ కింద పంపిస్తున్నాం. పైన ఉన్న ప్లాస్టిక్ కోటింగ్ అనేది దేనికంటే ఆప్టికల్ ఫైబర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, హీట్ నుంచి కానీ, కోల్డ్ నుంచి కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ నుంచి కానీ, వాటి నుంచి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ ఫైబర్ ఆప్టిక్స్ ఏం చేస్తుంది అంటే డేటా ట్రాన్స్మిషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, లోపల కాపర్ వైర్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి డేటా ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ ఫైబర్ ఆప్టిక్ యొక్క డయాగ్రామ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫైబర్ ఆప్టిక్ అనమాట. ఫస్ట్ వన్ కోర్. ఈ ఆప్టికల్ ఫైబర్ లోని మనకి నారోగా ఒక గ్లాస్ గాని ప్లాస్టిక్ గాని కనిపిస్తుంది, అదే కోర్ అనమాట. ఈ కోర్ అనేది ఏంటి అంటే లైట్ ట్రాన్స్మిషన్ ఏరియా అనమాట, లైట్ అనేది దాని మీద నుంచి పాస్ అవుతుంది. పర్టికులర్ ఫైబర్ కి వెళ్ళాలంటే ఫైబర్ యొక్క లైట్ అనేది కోర్ నుంచి పాస్ అవుతుంది అనమాట, కోర్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. కోర్ యొక్క ఎక్కువ ఏరియా అంతా కూడా మనకి లైట్ ట్రాన్స్మిషన్ కోసమే అనమాట, ఫైబర్ లోకి లైట్ వెళ్ళాలంటే కోర్ నుంచే వెళ్తుంది. నెక్స్ట్ వన్ క్లెడ్డింగ్. గ్లాస్ యొక్క కాన్సెంట్రిక్ లేయర్ నే మనం క్లెడ్డింగ్ అంటాం. దీని మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇది దేన్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ అంటే కోర్ ఇంటర్ఫేస్ దగ్గర. దేనికోసం అంటే రిఫ్లాక్షన్ అనేది ఆ పర్టికులర్ కోర్ లోనే జరగాలన్నమాట. లైట్ వేవ్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతున్నాయి కదా, సో ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఫైబర్ ద్వారా ట్రాన్స్మిట్ అయినవి రిఫ్లాక్ట్ అవుతున్నాయి అనమాట. ఎక్కడ అంటే ఆ పర్టికులర్ కోర్ లోనే రిఫ్లాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ జాకెట్. జాకెట్ అనేది ఏంటంటే మనకి పైన ఒక ప్రొటెక్టివ్ కోట్ అనమాట. ఏం చేస్తుందంటే లోపల కాపర్ వైర్స్ కి హీట్ గానీ, కోల్డ్ గానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ గానీ వెళ్లకుండా పైన ఒక జాకెట్ లాగా వర్క్ అవుతుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఫైబర్ స్ట్రెంగ్త్ అనేది ఎంత ఉంది, ఇంకా అబ్జార్బ్ షాక్ అనేది ఎలా ఉంది, ఇంకా మనకి ఫైబర్ ని ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని ఎక్స్ట్రాగా యూజ్ చేస్తున్నాం. ఈ ఫైబర్ ఆప్టిక్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే బ్యాండ్ విత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం కాపర్ కేబుల్ కదా యూజ్ చేస్తున్నాం కాపర్ కన్నా, సో అందుకని చెప్పేసి డేటా ట్రాన్స్మిషన్ అండ్ బ్యాండ్ విత్ రెండు కూడా హైగా ఉంటుంది. అండ్ స్పీడ్ అనేది కూడా చాలా ఫాస్ట్ గా డేటా ట్రాన్స్మిట్ అవుతుంది, ఆర్ సిగ్నల్స్ అయినా కూడా చాలా ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ వన్ లాంగర్ డిస్టెన్స్. ఈ లాంగర్ డిస్టెన్స్ అనేది ఏంటంటే కాపర్ కేబుల్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఎంత దూరమైనా ట్రావెల్ అవ్వగలుగుతుంది, అంటే డేటాని ఎంత దూరమైనా ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ బెటర్ రీలియబిలిటీ. ఇది చాలా రీలబుల్ అనమాట, ఎలాంటి టెంపరేచర్ వచ్చినా కూడా ఇది మనకి అబ్జర్వ్ చేసుకుని టెంపరేచర్ లో చేంజెస్ వచ్చినా కూడా, ఎక్కువ టెంపరేచర్ వచ్చేస్తే జస్ట్ సడన్ గా అది అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది కదా, సో దాని కనెక్టివిటీ అంతా కూడా పోతుంది. అందుకని చెప్పేసి నార్మల్గా అయితే ఎక్కువ టెంపరేచర్ వచ్చేసింది అనుకోండి, కాపర్ కేబుల్ కాకుండా నార్మల్ అయితే, సో అక్కడ మనకి
ఆ డేటా ట్రాన్స్మిషన్ అనేది అవ్వదు. అదే ఇక్కడ మనకి ఎంత అదే మనకి ఇక్కడ చూసుకుంటే టెంపరేచర్ లో చేంజెస్ వచ్చినా కూడా కాపర్ కేబుల్ వాడడం వల్ల డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ థిన్నర్ అండ్ స్టడ్డియర్. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఎలా ఉంటుందంటే థిన్ గా ఉంటుంది, లైట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ అనమాట. ఎంత ప్రెషర్ ఇచ్చినా కూడా ఈజీగా కాపర్ కేబుల్ నుంచి అది డేటా ట్రాన్స్మిషన్ అనేది జరిగిపోతుంది. ఇదంతా కూడా గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా. అండ్ నెక్స్ట్ వన్ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా. ఈ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా అనేది ఏం చేస్తుందంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎలాంటి ఫిజికల్ మీడియం లేకుండా డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఎలా అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ని బేస్ చేసుకుని. సో దీన్నే మనం వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంటాం. ఈ అన్గైడెడ్ మీడియాలో మనకి మీడియా అనేది ఏంటంటే ఎయిరే. ఈ ఎయిర్ ద్వారానే మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనే ఎనర్జీని తీసుకుని ఈజీగా ఫ్లో అవుతున్నాయి. ఈ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా అనేది మనం 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి రేడియో వేవ్స్, సెకండ్ వన్ మైక్రోవేవ్స్ అండ్ థర్డ్ వన్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఫస్ట్ వన్ రేడియో వేవ్స్. ఈ రేడియో వేవ్స్ అనేవి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనమాట. ట్రాన్స్మిషన్ అనేది ఏ డైరెక్షన్ లో అయినా జరుగుతుంది. ఫ్రీ స్పేస్ ఉంటే చాలు, ఎలాంటి డైరెక్షన్ లో అయినా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఈ రేడియో వేవ్స్ అనేవి ఓమ్ని డైరెక్షనల్, అంటే ఏంటంటే మనకి సిగ్నల్స్ అనేవి ఎటు ఉంటే అటు ట్రాన్స్మిట్ అవుతుంది. అర్థమైందా? ఇది రేడియో వేవ్స్. దీని ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉంటుందంటే 1 కిలోహెర్జ్ నుంచి 3 కిలోహెర్జ్ వరకు ఉంటుంది. ఈ రేడియో వేవ్స్ లో ఏంటంటే డేటా అనేది సెండ్ చేయడం గానీ రిసీవింగ్ గానీ అంతా కూడా యాంటీనాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ వేవ్ అనేది ఎలా సెండ్ అవుతుందంటే యాంటీనాన్ని బేస్ చేసుకునే సెండ్ అవుతుంది. ఒక యాంటీనా ఉంది అంటే అది పంపించేటప్పుడు రిసీవింగ్ యాంటీనా కూడా ఉండాలన్నమాట. సెండింగ్ యాంటీనా నుంచి పంపిస్తే అక్కడ రిసీవింగ్ యాంటీనా కూడా ఉండాలన్నమాట. దీని ఎగ్జాంపుల్ లో చూసుకుంటే మనకి ఎఫ్ఎం రేడియో ఉంటుంది. ఎఫ్ఎం రేడియో చూడండి, మనకి ఎర్త్ సర్ఫేస్ మీద, మనకి ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత దూరమైనా దగ్గరైనా అలా ట్రావెల్ అవుతుంది. నార్మల్ గా అయితే గ్రౌండ్ వేవ్ లో ట్రావెల్ అవుతుంది. అదే బీలో చూడండి మనకి ట్రావెల్ అవుతుంది, అయనోస్పియర్ లోకి వెళ్లి వచ్చి ట్రావెల్ అవుతుంది అనమాట. సిగ్నల్స్ అనేవి ఎలా పాస్ అవుతున్నాయి అంటే అయనోస్పియర్ వరకు వెళ్లి మళ్ళీ బ్యాక్ కి వచ్చి దీనికి ఇలా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ గ్రౌండ్ వేవ్ నుంచి కూడా ట్రావెల్ అవ్వచ్చు, లేదంటే పైన ఎయిర్ లో నుంచి కూడా ట్రావెల్ అవ్వచ్చు. ఈ రేడియో వేవ్స్ యొక్క అప్లికేషన్స్ చూసుకుంటే రేడియో వేవ్స్ అనేవి మల్టీకాస్టింగ్ లో యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి ఒక సెండరే ఉంటారు అండ్ రిసీవర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎఫ్ఎం లో చూడండి, మనకి ఒక ఎఫ్ఎం స్టేషన్ ఉంటుంది కానీ ఎవరైనా ఎక్కడైనా వినొచ్చు అలా అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఎఫ్ఎం, టెలివిజన్, కార్డ్లెస్ ఫోన్స్, ఇలా ఇవన్నీ కూడా రేడియో వేవ్స్ కి ఎగ్జాంపుల్స్. అండ్ దీని అడ్వాంటేజెస్ ఆఫ్ రేడియో ట్రాన్స్మిషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఈ రేడియో ట్రాన్స్మిషన్ అనేది మెయిన్లీ మనం వైడ్ ఏరియా నెట్వర్క్స్ లో యూజ్ చేస్తాం అండ్ ఇంకా మొబైల్ సెల్యులార్ ఫోన్స్ లో యూజ్ చేస్తాం. రేడియో వేవ్స్ అనేవి లార్జ్ ఏరియాని కవర్ చేస్తున్నాయి అండ్ అవి ఏంటంటే వాల్స్ లోపల నుంచి కూడా వెళ్ళిపోగలవు. రేడియో ట్రాన్స్మిషన్ అనేది మనకి రేడియో ట్రాన్స్మిషన్ యూజ్ చేయడం వల్ల మనకి ట్రాన్స్మిషన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మైక్రోవేవ్స్. ఈ మైక్రోవేవ్స్ అనేవి మనకి 2 టైప్స్ కింద డిఫైన్ చేశారు, టెరిస్ట్రియల్ మైక్రోవేవ్, సాటిలైట్ మైక్రోవేవ్. ఫస్ట్ వన్ టెరిస్ట్రియల్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్. ఇది ఏంటంటే ఇది ఒక టెక్నాలజీ. దీని మీద ఫోకస్ చేస్తుందంటే బీమ్, రేడియో సిగ్నల్ యొక్క బీమ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది ఎక్కడంటే ఇది ఏంటంటే గ్రౌండ్ బేస్డ్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్. యాంటీనా ఉంటే చాలు, వేరే దానికి ట్రాన్స్మిట్ అవుతుంది. చూడండి మనకి ఎఫ్ఎం మన ఫోన్ లో వేసుకుంటే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అనేది పెట్టాలి, అంటే అది యాంటీనా కింద యూజ్ అవుతుంది. అక్కడ స్టేషన్ నుంచి పాస్ అవుతుంది అంటే ఎవరి దగ్గరైనా యాంటీనా ఉంటే దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఈ మైక్రోవేవ్స్ అనేవి ఇక్కడ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్. దీని ఫ్రీక్వెన్సీ అనేది 1 గిగాహెర్జెస్ నుంచి 1000 గిగాహెర్జెస్ వరకు ఉంటుంది. ఈ మైక్రోవేవ్స్ అనేవి ఒక డైరెక్షన్ లో మాత్రం వెళ్తుంది. మనం స్టేషన్ నుంచి మనమే వింటున్నాం కానీ మన నుంచి స్టేషన్ వింది కదా, సో అలా అనమాట. సెండింగ్ అండ్ రిసీవింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా యాంటీనా అనేది ఉండాలి. సెండింగ్ యాంటీనా వైపు నుంచి మనం వేవ్స్ ని పంపించామనుకోండి, అవి నారోగా ఫోకస్ అయి వెళ్తాయి అనమాట. ఈ కేసులోని యాంటీనాస్ అనేవి మనకి ఎక్కడికి మెయిన్లీ కనిపిస్తాయి అంటే టవర్స్ మీద ఉంటుంది. ఎలా పంపిస్తున్నాయంటే ఆ బీమ్ రేడియో సిగ్నల్స్ అనేది మనకి ఎలా పంపిస్తుంది అంటే యాంటీనాను బేస్ చేసుకుని పంపిస్తుంది. ఇన్ని కిలోమీటర్స్ వరకు అని చెప్పి ఉంటుంది అనమాట. దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 4 గిగాహెర్జెస్ నుంచి 21 నుంచి 23 గిగాహెర్జెస్ వరకు ఉంటుంది. టెరిస్టేరియల్ మైక్రోవేవ్ యొక్క ట్రాన్స్మిషన్, ఈ టెరిస్టేరియల్ మైక్రోవేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 4 to 6 గిగాహెర్జెస్ నుంచి 21 to 23 గిగాహెర్జెస్ వరకు ఉంటుంది. అండ్ దీని బ్యాండ్విత్ అనేది ఎంత ఉంటుందంటే 1 నుంచి 10 MBPS వరకు ఉంటుంది. ఈ డిస్టెన్స్ అనేది షార్ట్ డిస్టెన్స్ కి మాత్రమే ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది, దూరం అయితే కొంచెం కష్టం అవుతుంది. లాంగ్ డిస్టెన్స్ అయితే ఎక్స్పాన్సివ్ గా ఉంటుంది, షార్ట్ డిస్టెన్స్ లో ఇన్ఎక్స్పాన్సివ్ అనమాట. లాంగ్ డిస్టెన్స్ కి వెళ్లాలంటే మనకి హయ్యర్ టవర్ అనేది తీసుకోవాలి.
అటెన్యుయేషన్. ఇక్కడ అటెన్యుయేషన్ అనేది ఏంటంటే సిగ్నల్ అనేది కొన్నిసార్లు లాస్ అవుతుంది, అప్పుడు ఏంటంటే మనకి అక్కడ స్కిప్ అయిపోతుంది, వచ్చిన డేటా అనేది స్కిప్ అయిపోతుంది. ఈ అటెన్యుయేషన్ కొన్నిసార్లు ఏ విధంగా జరుగుతుందంటే యాంటెన్నా సైజ్ అనేది చేంజ్ అవ్వడం, ఇంకా ఎన్విరాన్మెంట్ లో కొన్ని కండిషన్స్ వల్ల కూడా మనకి అటెన్యుయేషన్ అనేది రావచ్చు. ఈ మైక్రోవేవ్ యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే దీని ట్రాన్స్మిషన్ అనేది చాలా చీప్ గా ఉంటుంది, కేబుల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. దీనికోసం మనం ఒక ల్యాండ్ కొని దానికి టవర్స్ అవన్నీ అక్కర్లేదన్నమాట, చాలా ఈజీగా వేవ్ అనేది ఎయిర్ లోనే ట్రాన్స్మిట్ అయిపోతుంది. మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఈజీ కమ్యూనికేషన్ అన్నమాట. ఈ కమ్యూనికేషన్ అనేది ఓషన్స్ మీద కూడా అవుతుంది అన్నమాట. మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ బేస్ చేసుకుని మనం ఓషన్స్ దాటి కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఈవ్స్ డ్రాపింగ్. ఈవ్స్ డ్రాపింగ్ అనేది ఏంటంటే దీనివల్ల సెక్యూరిటీ అనేది ఉండదు అన్నమాట కమ్యూనికేషన్ లో. ఎవరైనా ఏ మెలీషియస్ యూజర్ అయినా దీన్ని క్యాచ్ చేసుకోవచ్చు సిగ్నల్స్ ని. ఏంటంటే యాంటెన్నా యూజ్ చేసుకుంటే దాన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు కదా, సో అలా అన్నమాట. నెక్స్ట్ వన్ అవుట్ ఆఫ్ ఫేజ్ సిగ్నల్. సిగ్నల్ అనేది ఆ పర్టికులర్ వరకే, ఆ ఎంత వరకు ఆ రేంజ్ అనేది ఉందో అక్కడ వరకే మనకి వినిపిస్తుంది. ఆ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ అనేది అక్కడే జరుగుతుంది, ఆ దాటే జరగదు అన్నమాట. నెక్స్ట్ వన్ సస్పెక్టబుల్ టు వెదర్ కండిషన్. వెదర్ కండిషన్ కి కొంచెం అనుకూలించి ఉండాలన్నమాట, లేదంటే మనకి ట్రాన్స్మిషన్ అనేది జరగదు. అండ్ బ్యాండ్ విత్ అనేది కూడా లిమిటెడ్ బ్యాండ్ విత్ ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ వన్ సాటిలైట్ మైక్రోవేవ్ కమ్యూనికేషన్. సాటిలైట్ అనేది ఇది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన ఎర్త్ కి చుట్టూ కూడా ఇదే ఉందన్నమాట, సాటిలైట్ కమ్యూనికేషన్ ఉంది. సాటిలైట్ కమ్యూనికేషన్ అనేది మనకి చాలా రీలబుల్. ఇప్పుడులో చూసుకుంటే ప్రతి రోజు కూడా మనకి సాటిలైట్ కమ్యూనికేషన్ వల్లే ప్రతిదీ జరుగుతుంది. ఒక కేబుల్ అక్కడ మనకి సాటిలైట్ ద్వారానే ఏదైనా మనకి ఫోన్ లోకి రావడం ఇవన్నీ కూడా సాటిలైట్ ద్వారానే అవుతుంది. ఎక్కడ ఏ మన గ్లోబ్ లో ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయినా మనం సాటిలైట్ ద్వారా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం, ఇదంతా కూడా సాటిలైట్ కమ్యూనికేషన్. అసలు సాటిలైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే సాటిలైట్ ఫస్ట్ సిగ్నల్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటుంది, తర్వాత దాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎక్కడైతే ఎర్త్ స్టేషన్స్ ఉన్నాయో వాటికి ట్రాన్స్మిట్ చేస్తుంది, సిగ్నల్ ని యాంప్లిఫై చేసుకుంటుంది అనమాట. ఈ యాంప్లిఫైడ్ అయిన సిగ్నల్స్ ని రీట్రాన్స్మిట్ చేస్తుంది, వేరే ఎర్త్ స్టేషన్ కి రీట్రాన్స్మిట్ చేస్తుంది. దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది చాలా లార్జ్ ఏరియా వరకు కవర్ చేయగలుగుతుంది మైక్రోవేవ్ కన్నా. దీని ట్రాన్స్మిషన్ కాస్ట్ అనేది మనకి డిస్టెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా సాటిలైట్ కమ్యూనికేషన్ అనేది మనకి మొబైల్స్ లోని వైర్లెస్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తున్నాం. దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. దీన్ని చాలా మంది ప్రస్తుతం యూజ్ చేస్తున్నారు వెదర్ ఫోర్కాస్టింగ్ లోని, రేడియో అండ్ టీవీ సిగ్నల్స్ లోని, బ్రాడ్కాస్టింగ్, మొబైల్ కమ్యూనికేషన్, ఇలా చాలా దగ్గరలు మనం యూజ్ చేస్తున్నాం సాటిలైట్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ ని. దీని డిసడ్వాంటేజెస్ చూసుకుంటే సాటిలైట్ అనేది ఎలా డిజైన్ చేశారు, డెవలప్మెంట్ అంతా సాటిలైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటుంది. సాటిలైట్ కి మనకి ఏం కావాలంటే దాన్ని కంట్రోల్ చేయడానికి రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటుంది, ఇంకా మొత్తం ఎర్త్ చుట్టూ ఉంటుంది కదా, సో దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఒక సాటిలైట్ యొక్క లైఫ్ అనేది ఎంత వరకు ఉంటుంది అంటే 12 to 15 years వరకు ఉంటుంది. వేరే రీజన్ అనేది ఏంటంటే అంటే అన్ని ఇయర్సే ఉంటుంది అనడానికి రీజన్ ఏంటంటే కొత్త సాటిలైట్స్ ని మనం అలా లాంచ్ చేస్తూ ఉంటాం, దాని ఫంక్షన్స్ అన్ని కూడా మారుస్తూ ఉంటాం అనమాట, అలా అనమాట. నెక్స్ట్ వన్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి ఏంటంటే దీని ట్రాన్స్మిషన్ అనేది వైర్లెస్ టెక్నాలజీ. ఇది కమ్యూనికేషన్ కోసమే యూజ్ చేస్తాం. ఎలాంటివంటే కొంత రేంజ్ వరకే యూజ్ అవుతుంది అనమాట, షార్ట్ రేంజ్. దీని ఫ్రీక్వెన్సీ అనేది 300 GHz నుంచి 400 THz వరకు ఉంటుంది. ఇది తక్కువ రేంజ్ కమ్యూనికేషన్ మాత్రమే యూజ్ అవుతుంది. డేటా ట్రాన్స్మిషన్ అనేది 2 cell phones మధ్య, రిమోట్ నుంచి టీవీకి, అలా అనమాట. అక్కడ మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి యూజ్ అవుతున్నాయి. డేటా ట్రాన్స్మిషన్ అనేది మన ఫోన్ నుంచి సిస్టమ్ కి పంపిస్తున్నాం, అలాంటివి అనమాట. చిన్న చిన్న ఏరియాలోనే మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి యూజ్ అవుతుంది. దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇది హై బ్యాండ్ విత్ ని సపోర్ట్ చేస్తుంది, ఇంకా డేటా రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి వాల్స్ దాటి పెనట్రేట్ అవ్వలేమన్నమాట. ఇన్ఫ్రారెడ్ వేవ్ కమ్యూనికేషన్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ రూమ్ లో మాత్రమే అవుతుంది అనమాట, ఆ పక్క రూమ్ లో గానీ, అంతకన్నా దాటి వెళ్లదు. ఇది సెక్యూరిటీ అనేది బాగుంటుంది. ఇన్ఫ్రారెడ్ కమ్యూనికేషన్ అనేది అన్రీలబుల్, ఆ పర్టికులర్ బిల్డింగ్ లో ఉన్నా కూడా అవ్వదు అనమాట, పక్క పక్కన ఉంటేనే అవుతుంది. ఇవి దీని క్యారెక్టరిస్టిక్. ఇదంతా కూడా అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.